ఇండస్ట్రీలో అత్యధికంగా సంపాదిస్తున్న హీరో ఎవరయ్యా అంటే ఎవరైనా సూపర్ స్టార్ మహేష్ బాబే అని చెప్తారు. ఒక పక్క వరుస భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ, మరోపక్క లెక్కకు మించి పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ వందల కోట్లు సంపాదిస్తున్నాడు. ఇప్పటికే ఈయన అమరావతి మరియు వైజాగ్లలో భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ భూములను కొనుగోలు చేశాడు. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన మహేష్ బాబు తాజాగా మల్టీప్లెక్స్ బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్రముఖ ఏషియన్ ఫిల్మ్స్తో కలిసి ఏఎంబి సినిమాస్ పేరుతో 2 తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ థియేటర్లను నిర్మిస్తున్నారు. దాంట్లో భాగంగా హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏరియాలో నిర్మించిన మొదటి మల్టీప్లెక్స్ నవంబర్ 8 ప్రారంభం కానుంది. మహేష్ బాబు చేతుల మీదుగా ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం జరగనుంది. ఇక ఈ మల్టీప్లెక్స్లో మొదటి సినిమా డగ్స్ ఆఫ్ హిందుస్థాన్గా ప్రదర్శించబడనుంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన ఈ చిత్రం 8 విడుదలవుతుంది. ఈ మల్టీప్లెక్స్ సక్సెస్ అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ముఖ్య పట్టణాల్లో కూడా మల్టీప్లెక్స్లను నిర్మించాలనే యోచనలో మహేష్ బాబు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం తన 25 సినిమా మహర్షితో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.